సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో 30 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను స్థానిక నాయకులతో కలిసి బుధవారం పటంచెరు శాసనసభ్యులు గూడ మైపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. హనుమాన్ ఆలయ వార్షికోత్సవం వచ్చే నెలలో ఉన్నందున ఆలయంలోని ఫ్లోరింగ్ పనులు చేపట్టాలని స్థానిక నాయకులకు సూచించారు. ఆలయానికి రంగులకు తనవంతు సహకారం అందిస్తానని అన్నారు. ఏదేమైనా పటాన్చెరు నియోజకవర్గంలో సీసీ రోడ్లు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజలను కలుపుకొని ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఉపాధ్యక్షులు ప్రభాకర్, ఎంపీపీ రవీందర్ గౌడ్, వెంకటేష్ గౌడ్, సర్పంచ్ లావణ్య, ఎంపీటీసీ కొరబోయిన లావణ్య నరేష్, ఆర్ఎండ్బీడీఈ రవీందర్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జిన్నారం మండలం జిన్నారం గ్రామంలో అన్నారంటు జిన్నారం రోడ్డు, బీటీ రోడ్డు, సీసీ రోడ్డు కలిపి 300 మీటర్లు సీసీ, మిగిలిందంతా బీటీతోని 2 కోట్ల రూపాయలతోటి ఈ వరకు కంప్లీట్ కాపోతూ ఉన్నది అన్నారంటు జిన్నారం లింక్. ఈరోజు సీసీ రోడ్డు 300 మీటర్లు 30 లక్షల రూపాయలు ఈరోజు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. 1 వీక్ లోపల ఈ రోడ్డంతా క్లియర్ అయ్యి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. పూర్తి స్థాయిలో మండల హెడ్ క్వార్టర్కి లింక్ రోడ్లన్నీ ఇంచుమించు ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు కొడకంచి టు శివానగర్ మన చిన్న కంజలరా పెద్ద కంజలరా లింక్ రోడ్లు గిట్ట ప్రపోజల్ పెట్టడం జరిగింది. అవి గిట్ట తొందరలోనే శాంక్షన్ తీసుకుంటాం. తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు అన్ని రకాల ప్రజలకు అవసరాల మేరకే పనిచేయడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా రాబో కాలంలో స్థానిక ప్రజాప్రతినిధులతోటి స్థానిక సమస్యలను సేకరించి పరిష్కరించే మార్గంలో ముందుకెళ్తాం.